हाई व्यूअर्स, वेलकम टू मै चैनल। इवाल चाला टेस्टी गा उंडे प्रॉन्स मसाला करी एला चेयालो चूद्दाम। इदी चाला सिंपल गा क्विक गा चेसुकोवच्चु। इक्कड नेनु 1 केजी प्रॉन्स तीसुकुनी नीट गा कडिगि पेट्टुकुन्नानु। दीनी मुंदुगा बॉयल चेसुकोवाली, दीनी आयिंच पेट्टुकोवडं अंटारु। इप्पुडु స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకుని అందులో కొంచెం పసుపు వేసుకొని ఈ ప్రాన్స్ని 5 మినిట్స్ పాటు, అంటే ఈ వాటర్ అంతా అబ్జార్బ్ అయ్యి ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి। ఇలా చేసుకోవడం వల్ల స్మెల్ అనేది లేకుండా మీకు త్వరగా ఉడికిపోతాయి। ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి। ఇప్పుడు గ్రేవీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం। 2 ఉల్లిపాయల్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి। 3 పచ్చిమిరపకాయలు, ఇందులో వేయాల్సిన స్పైసెస్ 4 స్పూన్లు ధనియాలు, 4 స్పూన్లు గసగసాలు, కొంచెం కొబ్బరి ముక్క, అల్లం, వెల్లుల్లిపాయలు, 4-5 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, 2 యాలకులు। వీటిని ఫైన్ పేస్ట్ వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి। ఇప్పుడు గ్రేవీ ప్రిపేర్ చేసుకుందాం। స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని 4-5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి। ఆయిల్ బాగా వేడెక్కాక మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, మిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకొని ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి। ఈ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ మసాలా పేస్ట్ని వేసుకోవాలి। స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి। మసాలా పేస్ట్ వేసుకున్న తర్వాత పచ్చి వాసన పోయేంత వరకు, అంటే ఒక 3-4 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది। ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఆయించి పెట్టుకున్న ఈ ప్రాన్స్ని వేసుకోవాలి। ఇలా వేసుకుని ఇందులో 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి। ఇక్కడ నేను 1 కేజీ ప్రాన్స్ తీసుకున్నాను కదా, దాని ప్రకారంగా ఉప్పు, కారాన్ని వేసుకున్నాను। మీరు కొంచెం స్పైసీగా తినాలనుకుంటే ఇంకొక 1 టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకోవచ్చు। ఇలా వేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోవాలి। ఇప్పుడు 5 నిమిషాల తర్వాత మూత తీసి ఇందులో 1 కప్ వాటర్ని వేసుకోవాలి। వాటర్ని వేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టుకోవాలి। 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేస్తే చూశారు కదా, ప్రాన్స్ అన్నీ ఉడికిపోయాయి। ఒకసారి బాగా కలుపుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే ప్రాన్స్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది। ఇది సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవటమే। చూసారు కదా ప్రాన్స్ మసాలా కర్రీ ఎంత త్వరగా రెడీ అయిపోయిందో। ప్రాన్స్ని మనం ముందే ఆయించి పెట్టుకోవడం వల్ల ఇవి స్మెల్లే ఉండవు, త్వరగా ఉడికిపోతాయి। డైరెక్ట్గా ప్రాన్స్ని వేసుకోవటం కన్నా ఇలా ఆయించి పెట్టుకుని వేసుకోవటం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది। ఒకసారి ట్రై చేయండి ప్రాన్స్ మసాలా కర్రీ। ఇలా చేసుకోవడం వల్ల మీకు స్పైసీగా ఉండకుండా చాలా లైట్గా ఉంటుంది। ఇది పెద్దవాళ్లే కాకుండా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి।